గుంటూరు జిల్లా దాచేపల్లి వడలం పొందుగల చెక్పోస్ట్ వద్ద అశోక లైలాండ్ ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 1,83,000 రూపాయల విలువ చేసే తెలంగాణ వద్దం బాటిల్స్ను పట్టుకున్నారు. దీంతో పాటు 24 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు పోలీసులు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జయరాం ప్రసాద్ హెచ్చరించారు. చూస్తూనే ఉన్నాము. తెలంగాణ నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అలాగే నిషేధితమైన గుట్కా, పొగాకు సంబంధిత పదార్థాలు అక్రమంగా మన రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో అయితే ఏకంగా 6,08,400 గుట్కా ప్యాకెట్, ఈ రాణి అనే కంపెనీ గల గుట్కా ప్యాకెట్లు టోటల్ వర్త్ ఆఫ్ 24,33,600. ఇది హైయెస్ట్ క్యాచ్. ఒక హైచర్ లారీలో నెంబర్ AP28TE0300 అనే ఒక హైచర్ లారీలో ఇద్దరు ఎక్యూజర్ తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఎక్యూజర్ పేర్లు వచ్చి మహమ్మద్ మెహరాజుద్దీన్ సన్ ఆఫ్ అబ్దుల్ సాహెబ్, ఇద్దరు 36 ఏళ్ళు, మేడ్చల్ హైదరాబాద్ నివాసి. అలాగే ఇతనికి సప్లై చేసిన, అంటే ఒక షాప్ నుంచి